हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ये वीडियो चेसी आलूर कोना पार्ट वन के कंटिन्यूशन अन्नमाट। पार्ट वन वीडियो एवरैना चूडन वाले उंटे नेनैते किंदा डिस्क्रिप्शन लो लिंक पेड़तानु, ओकसारी चेक चेयंडि फ्रेंड्स। पार्ट वन वीडियो लो अयिते चाला बागुंदि अन्नमाट वाटर फॉल्स। इप्पुडु पार्ट टू वीडियो लो अयिते इंका मा सिस्टर वाटर लो दिगिंदा लेदा अनि चेप्पिनानु कदा निन्न, इप्पुडैते वाटर लो दिगेसिंदो लेदो मीके तेलिसिपोतुंदि। इकड़ते वेरे पिल्लोलु चाला बागा एंजॉय चेस्तुन्नारु। आलूर कोनकु वेल्ते मात्रं कन्फर्म गा वाटर्लोकि दिगते दिगंडि, एंदुकंटे चाला बागा एंजॉय चेस्तारु। इकड़ते फाइनल्ली मा सिस्टर वाटर्लो जंप चेयडानिकि रेडी अयिपोयिंदि। इद्दरू ओकेसारि जंप चेद्दाम अनुकुन्नारु, काकपोते मा ब्रदर हैंड वदिलेसाडु, मा सिस्टर ओकटे जंप चेपिचेसाडु। किंदेमो चेपलु उन्नायंट, అవి కరుస్తా అది కరవలేదు, చెక్కిలు గింతలు పెడతా ఉన్నాయని అంటా ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే లోపల లేదు, పైకి లాగమని చెప్పింది. వాడైతే పైకి లాగడానికి చాలా ట్రై చేసినాడు, లేపలేకపోయినాడు అన్నమాట. ఇంకా నవ్వుతా ఉందా, అస్సలు చేతి కావట్లే వాడికి. నవ్వుతే కొంచెం వెయిట్ ఎక్కువ అవుతారు కదా. ఫైనల్లీ పైన కూర్చోబెట్టేసినాడు. ఇంకా మళ్ళీ వాటర్ లేక్ వెళ్తుంది అన్నమాట. అక్కడ వాటర్ ఫాల్స్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి స్టిల్స్ ఇస్తారంట, నేనైతే ఫోటో తీయాలంట. మా బ్రదర్ చూడండి మళ్ళీ ట్రై చేశాడు ఆ స్టోన్ పైకి ఎక్కడానికి. చూడండి వాడిని వెళ్ళి చేయి పట్టుకొని పిలుస్తా అడుగుతా ఉన్నాడు, కానీ అస్సలు చేత కాలేదు. అక్కడ కూర్చున్న పిల్లోడైతే ఇంకో చిన్నపిల్లోడిని పిలుస్తున్నాడు పైకి రారా అని. వాడైతే ఎక్కేసినాడు అన్నమాట ఈజీగా. చూస్తున్నారా అక్కడ ఎక్కుతున్నాడు, ఎక్కేసినారు. ఇంకా ఇద్దరు వాళ్ళు కూడా నిలబడి స్టిల్స్ ఇస్తున్నారు, అరుస్తున్నారు చూడండి, ఫొటోస్ తీయమని వాళ్ళ మమ్మీకి. ఇంకా మేమైతే ఇక్కడ కొద్దిసేపు అలా అలా వాళ్ళు వాటిలో దిగి ఎంజాయ్ చేసినారు. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కేసి ఇవే స్టెప్స్ అన్నమాట పైకి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు వచ్చిందా ఆ రూట్లోనే, కింద అయితే ఆ వాటర్ ఫాల్స్, ఇప్పుడు ఈ ప్లేస్ అయితే వచ్చే దారిలోనే అన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఉన్నాయని అయితే మేమైతే వచ్చినాము, నేను మా సిస్టర్ మా బ్రదర్ అన్నమాట ముగ్గురము. మా తాడిపత్రి నుంచి అయితే ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇక్కడికి రావడానికి అయితే టూ వేస్ ఉన్నాయి, ఒకటైతే కొండలపై నుంచి రావాలి, ఇంకొకటి అయితే స్ట్రైట్ రోడ్ అన్నమాట. నేను చెప్పే సజెషన్ ఏంటంటే రోడ్ సైడ్ నుంచి రావడం అంటే కొంచెం రోడ్ సరిగా లేదన్నమాట, కొండలపై నుంచి వస్తే కాకపోతే కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. బాగా జాగ్రత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు అయితే రావచ్చు అన్నమాట ఆ రూట్లో, చాలా అంటే త్వరగా వచ్చేస్తారు. ఏంది వచ్చింది? నీళ్ళ అవి వాళ్ళు నీళ్ళు కడుక్కునేక నీళ్ళు వదిలేదు, కాలు కడుక్కునేక. చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ అయితే ఫ్రంట్ సైడ్ ఒక తొట్టిలాగా ఉందన్నమాట, ఆ తొట్టిలో అయితే వాటర్ పడతాయి. కాకపోతే ఆ తొట్టిలో వాటర్ చాలా డర్టీగా ఉన్నాయన్నమాట, అందుకోసమే చాలామంది ఇందాక చూసినారు కదా అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మేము ఇక్కడ జస్ట్ ఫొటోస్ కొన్ని వీడియోస్ కోసమని ఇలా వచ్చినాను. ఇక్కడైతే మనం బాగా కూర్చోవచ్చు, అక్కడైతే కొంచెం కష్టం అన్నమాట. మిస్టర్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇంకైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బయటకు అయితే వెళ్తున్నాము అన్నమాట. అక్కడ కొంచెం ఫ్రంట్లో అయితే చాలా గలీజ్గా ఉన్నాయి వాటర్, మేమైతే అక్కడ దిగలేదన్నమాట. ఇక్కడ కూడా ట్యాప్ ఉంది.
ఇంకిప్పుడైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చినాము. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయన్నమాట. అంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి అంతగా క్రౌడ్ అయితే లేరు, లేకపోతే చాలామంది ఉంటారు ఇక్కడ. ఇంకైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ 6 స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎక్కి వెళ్తే ఇంకా మనమైతే ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే కొంచెం ఇంకా నడవాలి, స్టెప్స్ ఏం లేవు. మా నిత్య అయితే వస్తూ ఉంది, చూపిస్తా చూడండి. వస్తూ ఉంది, ఇంకా సెల్లో ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకుంటా. ఇవైతే ఇంకా ఫైనల్ స్టెప్స్, స్టార్టింగ్లో చూపించినాను కదా అవి అన్నమాట. ఇంకా దిగేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. బైక్ స్కూటీ తీస్తూ ఉంది. ఛార్జ్ చేస్తారని చెప్పినాను కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ ఛార్జ్ అంటే ఏమనుకున్నారో, అంటే టికెట్ తీసుకుంటారనమాట. ఇంకా ఈ టూ వేస్ అని చెప్పినాను కదా, ఇప్పుడైతే మేము కర్వ్స్ ఉన్నాయి, కొంచెం కొండలు కొండలు ఉంటుంది అని చెప్పిన ఆ రూట్లో వెళ్తున్నా. జస్ట్ మీకు చూపించడానికే వెళ్తున్నాము. అంటే డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతే వెళ్ళండి, అదైతే నా సజెషను. కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉంటాయి, అది కాక లారీలు హెవీగా తిరుగుతుంటాయన్నమాట ఈ రూట్లో, అందుకోసం ముందే చెప్తున్నాను. చూశారు కదా కొండలు ఎలా ఉన్నాయో. ఇంకా ఈ రూట్లోనే ఇక్కడ మనకైతే పెన్నా సిమెంట్ కనిపిస్తుంది ఫ్యాక్టరీ, చూడండి. వీడియో అయితే షేక్ అయింది ఫ్రెండ్స్, అంటే కొంచెం కర్వ్స్ అలా ఇలా ఉంది కదా, స్కూటీ ఏమో జంప్ అవుతానే ఉందన్నమాట. వీడియో అయితే బాగా షేక్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హాజ్వల్ దర్గా అన్నమాట, అది ఇయర్లీ వన్స్ ఇక్కడైతే బాగా జరుగుతుంది పూజలు. ఇది వచ్చేసి సోలార్ పవర్ ప్లాంట్, చాలా ఉన్నాయన్నమాట ఇవి, ఇక్కడ రెడీ చేస్తారనుకుంటా సోలార్ పవర్ ప్లాంట్. ఇది స్టార్టింగ్ ఆఫీస్ ఆఫీసే అనుకుంటా. ఇదైతే మేము ఫస్ట్ టైం అన్నమాట ఇది చూడడం, సోలార్ పవర్ ప్లాంట్. క్లౌడ్స్ భలే ఉన్నాయి కదా, బ్లూ కలర్ వైట్ స్కై ఏమో బ్లూ కలర్లో ఉంది, క్లౌడ్స్ ఏమో వైట్లో, చాలా బాగుంది. చూడండి కొండ ఎంత, అక్కడ నిలబడినాం అనుకోండి మనకి మొత్తం తాడిపత్రి మొత్తం బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మి ఓబ్లేస్ కోన అన్నమాట. చూడండి ఎలా ఉందో రూటు, లారీలు తిరుగుతూనే ఉంటాయన్నమాట లారీలు అయితే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో అయితే. ఫైనల్లీ ఇంకా కిందికి వచ్చేసినాం అన్నమాట, ఇదే ఇంకా లాస్ట్. ఇంకా ఈ రూట్ నుంచి స్ట్రైట్గా అన్నమాట రోడ్డు. ఇక్కడ ఒక టెంపుల్, ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడితో అయితే ఇంకా వీడియో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్.